సార్, ఈరోజు వరంగల్ కాజీపేట హన్మకొండ ట్రై సిటీస్ లో బిఎస్ఎన్ఎల్ విజయయాత్ర నడుస్తా ఉంది. దీనికి కారణం ఏంటి? మీరు ఎందుకు విజయయాత్ర చేస్తున్నారు? బిఎస్ఎన్ఎల్ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడానికి మన జిఎం ఎం చంద్రమౌళి బిఎస్ఎన్ఎల్ జిఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ తో పాటు ఎఫ్టిటిహెచ్ పార్ట్నర్స్, ఫ్రాంచైజీస్ అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా కూడా ఇక్కడ నుంచి పోతనా టెలిఫోన్ భవన్, అక్కడి నుంచి హనుమకొండకు వెళ్తాము. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ విజిబిలిటీని మరియు బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని ప్రమోట్ చేయడం కోసము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఈ మధ్య కాలంలో రేట్స్ బాగా పెంచింది, అయినప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ అలాగే కొనసాగుతూ ఉంది. మరి మునుముందు భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందా? పెంచే అవకాశం ఏమాత్రం లేదు. దీనికి బిఎస్ఎన్ఎల్ సిఎండి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ ద్వారా. బిఎస్ఎన్ఎల్ టారిఫ్ ను ఈ మధ్య కాలంలో పెంచే అవకాశం లేనే లేదని స్పష్టీకరించారు. కావున ఈ బిఎస్ఎన్ఎల్ కు వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పోటీ వారికి బిఎస్ఎన్ఎల్ మంచి సర్వీసెస్ అందించడానికి ఈ బిఎస్ఎన్ఎల్ శాఖ సర్వసన్నద్ధంగా ఉన్నది. దీనికై మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలు ఎలా ఉన్నాయి? మరి భవిష్యత్తులో 5G పరంగా మీరు ఏం చెప్తారు? గ్రామీణ భారత్ లో మోడీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బిఎస్ఎన్ఎల్ సాచురేషన్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఈ సాచురేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రతి పల్లె పల్లెకు మూల మూలకు బిఎస్ఎన్ఎల్ 4G బిటిఎస్లను పెట్టడం జరుగుతుంది. ఈ 4G సర్వీసెస్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆగస్టు సెప్టెంబర్ మాసాంతానికల్లా కమిషన్ చేయడాని కోసము ఎంపీ గారు క్లియర్ గా దిశానిర్దేశం చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారము మేమంతా ముందుకెళ్తున్నామని తెలియజేయడం జరుగుతుంది.